వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. చేయకుంట మండలంలో ఉపాధ్యాయులు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండగా ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. మెదక్ జిల్లా చేయకుంట మండలంలోని ఉపాధ్యాయులను చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసిన చేయకుంట పోలీసులు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులను ముందస్తుగా చేయకుంట పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ సాక్షిగా ఇచ్చిన హామీలను ఆలస్యం చేస్తున్నారని, ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేసి ఉపాధ్యాయులను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా చేస్తున్నారని, వెంటనే ముఖ్యమంత్రి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. ముఖ్యమంత్రి గారు 2018 మే 22 నాడు ప్రగతి భవన్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఇచ్చినటువంటి హామీలను నేటి వరకు కూడా అమలు చేయలేకపోవడము, దానిపైన కనీసం సమీక్షలు చేయకపోవడం వల్ల ఈరోజు పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక లోకం అందరూ కూడా 13 మార్చి నాడు చలో అసెంబ్లీకి పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఇందిరా పార్క్ నుండి అసెంబ్లీకి వెళ్లడానికి సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో పోలీసుల ద్వారా ఈ నిర్బంధ చేయడం, ఈ ఉపాధ్యాయ సంఘాలన్నిటి అన్ని కూడా ఖండించడం జరుగుతుంది. ఎంతైతే ఈ ఉపాధ్యాయ సంఘాలను, ఉపాధ్యాయులను, ఉపాధ్యాయుల నాయకులను అణచివేస్తే ఆ ఉద్యమం అంత తీవ్రతరం అవుతుంది. ఇది ప్రాక్టికల్గా ఉద్యమ నాయకునికి కూడా తెలుసు. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చింది, ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సమయానుకూలంగా రావాల్సినటువంటి ప్రయోజనాలను అందించినప్పుడు పరిపాలనకు సహకరించడం జరుగుతుంది, వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం జరుగుతుంది. పోలీసుల ఒత్తిడి ద్వారా, పోలీసుల ద్వారా ఉపాధ్యాయులను నిర్బంధిస్తే ఉద్యమం తీవ్రతరమై రాబోయే రోజులలో ఇంకా విషమ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, వారిచ్చినటువంటి హామీలను వీలైనంత త్వరగా పరిష్కరించి ఈ యొక్క సమస్యకు పరిష్కరించాల్సిందిగా తమరి ద్వారా ప్రభుత్వానికి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 2018లో ఉపాధ్యాయులందరికీ కూడా కడుపు నిండా పీఆర్సీ ఇస్తా అని ఆ రోజు ప్రగతి భవన్లో చెప్పారు. అప్పటి నుండి కూడా ఇంకా 2 సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని ఊసే లేదు. ఏదైనా సమస్యల కోసం వెళ్ళినా కూడా ప్రగతి భవన్ గేటు కూడా తెరవట్లేదు. కనీసం ఉపాధ్యాయులకు కానీ, ఉపాధ్యాయుల నాయకులకు కానీ కనీసం పిలుపు కూడా అందట్లేదు. అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని జాక్టో కానీ మరియు యూఎస్పీసీ కానీ వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈరోజు ఈ ఇందిరా పార్క్లో ధర్నా కానీ, చలో అసెంబ్లీ కానీ వెళ్తుంటే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఉపాధ్యాయ నాయకులందరినీ కూడా పోలీసుల ద్వారా ముందే స్కూళ్ళలోకి కానీ లేకపోతే ఇంట్లో కానీ కానిస్టేబుళ్ళను కానీ పోలీసులను కానీ పంపి ఉపాధ్యాయ నాయకులందరినీ కూడా అరెస్టు చేసి బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే మాత్రం ఈ ఉపాధ్యాయ వర్గం మొత్తం కూడా కళ్ళు తెరిచి ఉపాధ్యాయ లోకం అందరం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని వ్యతిరేకంగా ఉండడం కాకుండా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ మోసం చేయకుండా ఉపాధ్యాయులను అందరినీ కూడా తన దగ్గరికి పిలుచుకొని, సంఘాలను పిలుచుకొని ఏదో ఒకటి మాట్లాడి పంపించవలసిందిగా కోరుతున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869